ఇద్దరు మాజీ సీఎంలు జనంలోకి పెద్దగారారు. ప్రజలను కలవడానికి ఇష్టపడరు. తాము అనుకున్నదే చేయడంలో ఒకరిని మించి ఒకరు. అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎదురు లేనట్లుగా వ్యవహరించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు తారుమారయ్యాయి. ఇద్దరూ తమ పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే అధికారం కోల్పోయాక వారి వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఓటమి నుంచే ఏమైనా పాఠాలు నేర్చుకున్నారా? లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణ ఏపీ మాజీ ముఖ్యమంత్రులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎదురే లేదన్నట్లుగా వ్యవహరించిన వారు ప్రస్తుతం జనం ముందుకు రావడానికి కూడా ఇష్టపడడం లేదు. మరోసారి తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనే ధీమాలో ఉన్న వారికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భారీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఓటమి షాక్ నుంచి తేరుకున్నారో లేదో తెలియదు, కానీ యాక్టివ్ పాలిటిక్స్లో మాత్రం ఉండటం లేదు. చాలా కాలం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్గా పరిమితం కాగా ఏపీ మాజీ సీఎం జగన్ కూడా కనీసం కార్యకర్తలను కలవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఎక్కువ శాతం బెంగళూరుకే పరిమితమవుతూ అప్పుడప్పుడు మాత్రమే తాడేపల్లి వచ్చి వెళ్తున్నారట. అసెంబ్లీ సమావేశాలకు కూడా మొక్కుబడిగా హాజరయ్యారు. ఇక ఇటీవల ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో వైసీపీ శ్రేణులు కూడా ఢీలా పడ్డాయి. ఇక ద్వితీయ శ్రేణి నాయకుల పరిస్థితి కూడా గందరగోళంగా మారింది. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్న జగన్లో ఇప్పటికీ కాస్తైనా మార్పు రానట్లు తెలుస్తోంది. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకు వెళ్లాల్సిన ఆయన తనకు పరాభవం జరిగిందన్నట్లుగా ముఖం చాటేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒకరిద్దరికి మాత్రమే ఆయన దగ్గర అభిప్రాయాన్ని వెలిబుచ్చే అవకాశం ఉండేది. ఇప్పటికి కూడా ఆయన నేతలతో కానీ కార్యకర్తలతో కానీ మమేకం కావడం లేదని వైసీపీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. ఇక కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేని జగన్ను కోర్టు కేసులు కూడా వెంటాడుతున్నాయి. ఇక తన ప్రభుత్వం హయాంలో మీడియా పాయింట్ ఎత్తేసిన కేసీఆర్ ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ రోజు మీడియా పాయింట్లో మాట్లాడిన ఆయన ఆ తరువాత సమావేశాలకు డొమ్మా కొట్టారు. తరువాత క్రమంలో కూడా ప్రజల్లోకి వెళ్లడం లేదు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతుండటంతో గందరగోళం నెలకొంది. ఇలాంటి సమయంలో గులాబీ శ్రేణుల్లో భరోసా నింపాల్సిన అధినేత చేసేదేం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ప్రజలు అధికారాన్ని కట్టబెట్టేది బాధ్యతతో మసులుకోమని, అంతేకాని అహంకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే పరిస్థితులు తారుమారవుతాయి. వాడలు బండ్లు, బండ్లు వాడలు అవుతాయనే విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.